రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులపై ధరలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ నర్సు ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు అసలే కోవిడ్ మహమ్మారితో ప్రజలు కష్టాలు పడుతుంటే దీనికి తోడు ధరలు పెంచడం సిగ్గుచేటని ఆమె ఆరోపించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ధరలను వెంటనే తగ్గించాలని ప్రసన్న డిమాండ్ చేశారు ఇప్పుడు మన మహిళల యొక్క బాధలు అంటే చాలా ఉన్నాయి ఈ బాధల్లో ఏంటంటే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఈ మూడు చాలా భయంకరంగా ఉన్నాయి వంట గ్యాస్ సామాన్యులకి కూలి వచ్చేది రోజుకు రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు కానీ గ్యాస్ మటుకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అనేది నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాకు తెలిసినప్పుడు రెండు వందల యాభై ఉన్నింది రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందలు దమ్మున ఇప్పుడు మన సెంట్రల్లో మహాన్భావ్లో వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు అయిపోయింది రానున్న రోజుల్లో ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా పెరుగుద్దేమో అని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే అట్లా పెంచే పొజిషన్ వచ్చేస్తుంది కానీ సామాన్యుడు ఎలా బతకాలి రేట్లా పెరగట్లా పనులా లేవు కరోనా ఒకటి వచ్చి సగం జనాల్ని నాశనం చేసేసింది ఈ మూమెంట్లో ఎట్లా పోతారు కనీసం బండి తీసుకోవాలి పోవాలి వెహికల్లో పోవాలంటే పెట్రోల్ చూద్దామంటేనా అది ఆకాశానికి ఉన్నది ఒక లీటర్ పెట్రోల్ కొనాలంటే నూట మూడు రూపాయలు నూట ఎనిమిది రూపాయలు అయింది ఆ నూట యాభై రూపాయలు కూడా పోయే సీజన్ వచ్చేట్టుంది ఎందుకని ఎక్కడ లోపం జరుగుతుంది ట్యాక్సీలు జీఎస్టీలు ఇవన్నీ తీస్తే బాగుంటుంది కానీ ప్రభుత్వాలు దీని మీద ఎక్కడ ఆధారపడలా కానీ వేరే రాష్ట్రాల్లో పక్కపక్క రాష్ట్రాల్లో అంతటా తక్కువ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే సెంట్రల్ నుంచి వచ్చేది తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా రావట్లేదా లేకపోతే స్టార్టేజ్ ఉందా అది కూడా అర్థం కావట్లా కానీ దీన్ని ఎట్లా సా సామాన్య మానవులు ఎలా బతకాలి అనేదాన్ని ఒక కాన్సెప్ట్ చేసుకుంటే బాగుంటుంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారో ఏమో కానీ ఇవన్నీ వచ్చినట్లేవు కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మేము వచ్చే రాబోయే రోజుల్లో మేము రావాలి మేము రావాలంటున్నారు ఆయన ప్రభుత్వం వచ్చి సెంటర్లో ఉంటేనే ఇట్లా ఉంది ఆయన ప్రభుత్వం మొత్తం కూడా వచ్చిందనుకోండి రాష్ట్రాలకి ఇక పూర్తిగా ఇది రెండు వేల రూపాయలైనా ఒక సిలిండర్ ఆశ్చర్యపడక్కర్లా ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు ఉంటే సిలిండర్ వచ్చేటు పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులే ఒక సిలిండర్ వచ్చిందంటే పదిహేను వందల రూపాయలు పెట్టుకొని ఒక సిలిండర్ కొనాలంటే ఎట్లయితుంది ఇప్పుడు వెయ్యి రూపాయలు నిన్న తీసుకొస్తే వాళ్ళు తెస్తేమో మేము బుక్ చేసినప్పుడేమో తొమ్మిది వందల ముప్పై ఉండింది వాడు తీసుకొచ్చి ఇంటికి వచ్చేటట్లకే వెయ్యి రూపాయలు అయిపోయింది నలభై రూపాయలు ఏదమ్ను కట్టాల్సి వస్తుంది కానీ సామాన్య మానవుడి మీద భారం చాలా పడుతుంది ఈ కరువు కాలంలో ఇట్లా ఉండాలంటే బతకలేరు జనాలు బతకాలి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు దీన్ని కంపల్సరీ ప్రభుత్వం దృష్టి తీసుకొని సామాన్య మానవులందరూ కూడా బతికేట్టు చూడాలి పెట్రోలు డీజిల్ విపరీతంగా అయిపోయింది కానీ దీనివల్ల వాళ్ళకు కూడా బాధగానే ఉంటుంది ఎందుకంటే ఆఫీసుల్లో తిరిగే వెహికల్స్ మొత్తం కూడా పెట్రోలు డీజిల్ పోసుకొని తిరగకూదా అలాంటప్పుడు కష్టం కాబట్టి దీన్ని తొందరగా మన ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఆలోచించి సెంట్రల్తో మాట్లాడి ఇదేదో ఒక జిఎస్టీలు తీసేస్తే చాలా బాగుంటుంది ట్యాక్సీలు తీస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం ఆడవాళ్ళు కూడా బయటకు రావాలంటే చాలా బాధపడుతున్నాం కాబట్టి దయచేసి ఇట్లు తగ్గిస్తారనేది మా యొక్క కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్